సరే బాగుందని విడిచిపెట్టేసామండి. మేము విడిచిపెట్టాక మనం కొంచెం పచ్చని తప్పేమండి, మటన్ చికెను చేప ఎక్కువ తక్కువ తినేసారండి. బాగా తినేసాక మళ్ళీ సులువు అయిందండి. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 times కంప్లీట్ చేసుకుని ఉన్నారు. సో తనకి చేంజెస్ మాత్రం ఉన్నాయని చెప్పారు. మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం, ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి వచ్చాక ఎలాంటి మంచి జరిగిందని చెప్పేసి ఇక్కడ పేషెంట్ వాళ్ళు బంధువు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? మా పేరు ఎండి జలాల్ సాబు గారు అండి. పేషెంట్ పేరు అండి? పేషెంట్ పేరు అప్సర్ బేగం గారు అండి. ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ 55 ఉంటుందండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము గద్వాల, జోగులాంబ జిల్లా గద్వాల, గార్లపాడు అండి. ఓకే అండి. ఏమవుతారు పేషెంట్ మీకు? నా భార్య అండి. భార్య? ఓకే. ఏం క్యాన్సర్ అండి? గొంతులో క్యాన్సర్. గొంతులో వచ్చింది? గొంతులో వచ్చిందండి. ఒక 2 కీములు చేశారు, ఒక 11 స్ట్రీములు చేశారు. కీమోస్లు చేసే ఇది స్టీములు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చామండి, మాకు మీ పేరు చెప్పారండి, ఇక్కడ మేము కీవీలో చూసాము, చూసి మీ దగ్గరకు వచ్చామండి. వచ్చాక పూరే బాగా అయిందని చెప్పారండి డాక్టర్. ఒకసారి చెక్ చేశాడండి, మీకు కుజుబీ లేదు, ఇదే సంవత్సరం అవుతుంది రంజాన్ పండగకి, దేవుని పేరు మీద తింపియండి, బాగుందని చెప్పాడు డాక్టర్. అదే సరే బాగుందని విడిచిపెట్టేసామండి. మేము విడిచిపెట్టాక మనం కొంచెం పచ్చని తప్పేమండి, ఇది మటన్ చికెను చేప ఎక్కువ తక్కువ తినేసారండి. బాగా తినేసాక మళ్ళీ సులువు అయిందండి. అందుకోసం మీ దగ్గర మళ్ళీ బాగా అయింది కాదని మీ దగ్గరికి వచ్చామండి. 2వ సారి అండి ఇప్పుడు మేము చేసేది. ఇప్పటికి పేషెంట్ బాగుంది, తింటుంది, అన్నం అన్నీ ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం నోట్లో జొల్లు వచ్చినట్టు వస్తుందంట. అంతకుముందు అంతా బాగుందండి. ఇంతకుముందు ఫస్ట్ 1 నెల చాలా ఇదిగా ఉండేది, 2 నెలలు బాగా అయిందండి. అందుకోసం ఇది 3 నెలల గురించి మీ దగ్గర మందులు పడటానికి వచ్చామండి. అంతా ఆరాము ఉందండి, ఇప్పుడు బాగుంది పేషెంట్. ఆ నోట్లో అది ఎందుకు వచ్చింది సార్? అంటే ఏమైనా ప్రాబ్లం? అది అసలు ఏం తినరు వాళ్ళు. ఏముందంటే ఇది థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉన్న తర్వాత ఏం చేసింది, మా లవంగాలు ఉంటాయి కదండి, అవి నోట్లో పెట్టుకుని పండుకుందన్నమాట. 4 కింద వీటికి ఉండి అయిపోయింది. అది మాకు చెప్పలేదు, ఒక ఎక్కువ లేట్ అయిపోయింది, అందుకోసం క్యాన్సర్ అయిందని చెప్పారు డాక్టర్. చూసి ఇంకా నేను అన్నం పోదో ఏం పోదో మీకు భర్తని చెప్పమని చెప్పదండి. ఇక్కడ మీ అడ్రస్ చూసామంటే అందుకు మీ అడ్రస్ దగ్గరకు వచ్చామండి. వచ్చాక ఆరోగ్యం ఉందండి, బాగుంది. ఇప్పుడు ఎలా అంటే బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే అన్నం తింటుంది, అప్పుడు తినడానికి కూడా ఉంది, నడుమ ఇరుక్కున్నట్టు ఉండే, ఇప్పుడు లేదు. అన్నం పోయేది కాదు, అన్నం తింటుంటే గుచ్చుకున్నట్టే ఉండేది, ఇప్పుడు బాగుందండి, ఆరాముంది, అన్నం తింటుంది, అన్నీ తింటుంది. పేషెంట్ పొద్దున్న లేసి పని చేసుకుంటుంది, అంత ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు. ఆమె కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి లేదు? ఓకే. ఇప్పుడు మీకు ఓకే, ఈ 2 నెలలకి మీకు మంచిగా అనిపించింది కాబట్టి డాక్టర్ చెప్పినట్టు ఇంకొక 6 నెలలు కంప్లీట్ చేసుకున్నాక స్కాన్ వస్తుంది కదా, అప్పుడు ఆ స్కాన్లో మీకు ఎలా తగ్గింది ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది. ఓకే అండి, ప్రస్తుతానికి ఇప్పుడైతే డాక్టర్ చెప్పినట్టు వినండి. ఓకేనా సార్? ఓకే అండి, థ్యాంక్ యూ సార్.